ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు షాపింగ్ చూపించబోతున్నానండి అలాగనే కీమా చేసాము కీమా ప్లస్ బగార రైస్ చూపించిపోతున్నాను అంటే ఎక్కువేం చూపించట్లేదండి ఆల్రెడీ నేను ఇవన్నీ వీడియో పెట్టేశాను అనమాట అందుకని లైట్ లైట్గా చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ బర్త్ బర్త్డే అండి కజిన్ తను ఆ రోజు మా ఇంటికి వచ్చింది అనమాట ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము అయితే పిల్లల్ని తీసుకొని స్కూల్ అయిపోయినాక వచ్చిందండి త్రీ థర్టీ అట్లా అయింది టైము ఇంకా ఆ టైంలో వచ్చారు త్రీ థర్టీ ఫోర్ అయింది అయితే మా మా తమ్ముడు ఊరు నుంచి వచ్చాడు అనమాట తను తీసుకొని వచ్చాడు తనని అట్లానే ఇంకో తమ్ముడు కూడా ఉంటే కాల్ చేసామండి అయితే వాళ్ళిద్దరు మా కజిన్స్ అండి అట్లనే మా ఓన్ బ్రదర్ కూడా ఉంటే తను కూడా కాల్ అనమాట వస్తాడని చెప్పి అయితే ఇంకా మా సిస్టర్ బర్త్డే కదా తను వస్తూ వస్తూ కేక్ తీసుకొని వచ్చాడండి అయితే కేక్ కట్ చేసిన తను అదే అక్కడ నేను క్లిప్ పెట్టాను అనమాట తర్వాత ఇంకా కేక్ కట్ చేసుకున్నారు తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నైట్ బిర్యానీ తెప్పించుకొని తినారండి బిర్యానీ కూల్ డ్రింక్స్ అవి తెప్పించుకొని నైట్కే వెళ్ళిపోయారు వాళ్ళు ఏం నైట్ నైట్కి వెళ్ళిపోయారు తర్వాత కేక్ వచ్చేసేసి అది నాదే అనమాట నా బర్త్డేకి పిల్లలు తీసుకొచ్చారండి నా పేరు చాలా పెద్దగా ఉంటుంది అందుకని చెప్పి మా బాబు ఏం చేశాడు ఇంకా ఈ పెద్ద పేరు ఎట్లాగా చిన్న కేక్ తెచ్చారండి వాళ్ళు హాఫ్ కేజీ ఉంటుందేమో అంతే చిన్న కేక్ తెచ్చారు అందుకని చెప్పి దాని మీద అట్లా రాయించుకొచ్చాడండి జస్ట్ అది మీకు చూపిద్దామని చెప్పి నేను చిన్న క్లిప్ పెట్టాను చిన్న నేమ్ రాయొచ్చు కదా చిన్న లాస్ట్ నేమ్ దుర్గా అని రాయొచ్చు కదా అని చెప్తే వాళ్ళకి అంత ఐడియా రాలేదనమాట అట్లా రాయించుకొని వచ్చారండి సరే ఇక్కడ వచ్చేసేసి నేను ఇది కూడా ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి బెల్లం పాకంలో కొబ్బరి తురుమి మిక్సీ పట్టేసేసి కొబ్బరి బెల్లం ముదిరి పాకం వచ్చినాక కొబ్బరి తురుమి వేయాలండి తర్వాత ఇలాచి కొంచెం రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకొని దించుకుంటే సరిపోతుంది తర్వాత ఉండలు కట్టుకుంటే కొంచెం వారినిచ్చి నెయ్యి చేతికి నెయ్యి రాసుకొని ఉండలు కట్టుకుంటే సరిపోతుందండి ఇంకా బర్త్డే రోజు ఇంకా పిల్లలు తింటారని నేను చేశాను అనమాట కొబ్బరి ఉందని చెప్పి చేశానండి ఇంకా అలానే అమ్మ వచ్చేసేసి కీమా తెప్పించింది ఇంకా అలానే అమ్మ నేను ఇద్దరం కలిసి కీమా బగారా రైస్ తయారు చేశామండి అంటే బర్త్డే అని కాదు ఇంకా ఇంట్లో అందరం ఉన్న పిల్లలు ఉన్నారు ఆ రోజు హాలిడే వచ్చిందనమాట అందుకని చెప్పి ఇంకా పిల్లలు ఉన్నారు తింటారులే అని చెప్పి చేసాము మేమే ఇంకా ఎవరు లేరు పిల్లలు అమ్మ నేనేనండి ఆ రోజు చేసాము ఇంకా అలానే కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసి అవి ఇక్కడ పెట్టా అనమాట ఇక్కడొచ్చేసేసి అయిపోయిందండి మొత్తం ఇంకా దించేసుకున్నాను తర్వాత ఇలాచి పౌడర్ వేసేసి దించేసాను అనమాట ఇంకా కొంచెం ఆరనిచ్చినాక చేతికి నెయ్యి రాసుకొని ఉండలు కట్టుకున్నాను మా సిస్టర్ వాళ్ళు రీసెంట్గా ఇక్కడికి వచ్చారండి అందుకని తను వచ్చింది కొత్తగా అంటే ఇంతకుముందు విజయవాడలో ఉండేవాళ్ళు అనమాట రీసెంట్గా ఇక్కడ షిఫ్ట్ అయ్యారు అలానే కలుద్దామని వచ్చిందనమాట ఇంకా తన బర్త్డే కూడా ఉంది ఆ రోజు కలిసి వెళ్దామని వచ్చిందనమాట ఇంకా అలానే సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఇక్కడ వచ్చేసేసి కీమా చేసేసామండి అలానే పక్కనే బగార్ రైస్ కూడా చేసేసాము అలానే అమ్మ వచ్చేసి కొన్ని ఒక గ్లాసు మినపప్పు నానబోసిందనమాట ఈవినింగ్ వచ్చేసేసి గారెలు స్నాక్స్ చేసుకున్నామండి ఎప్పుడు సండే చేసుకుంటూనే ఉంటాము బర్త్డే అని ఏం కాదండి ఇక అందరూ ఇంట్లో ఉన్నామని చెప్పి చేసాము కళ ఆ రోజే బర్త్డే అయింది ఇవన్నీ తెచ్చుకోవటం అయిందండి నేను పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోనండి ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోను జస్ట్ పిల్లలు వద్దంటే కూడా తీసుకొచ్చారు నాకు తెలియకుండా అంతే అయిపోయిందండి ఇక్కడ వచ్చేసేసి లంచ్ అయిపోయింది మాది ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ ఇవి చేసుకున్నాం అనమాట ఆల్రెడీ నేను ఇది కూడా వీడియో పెట్టానండి పాత వీడియోస్లో ఉంది ఇక్కడ వచ్చేసేసి మేము షాపింగ్ అనమాట ఇది శ్రావణ మాసం ముందే అండి నేను ఇప్పుడు పెడుతున్నాను అనమాట అప్పుడు వెళ్ళిన షాపింగ్ జస్ట్ ఇంకా నేను అది అప్పుడు తీలేదండి పెట్టలేకపోయాను నేను వరలే శివరాత్ అవన్నీ కూడా పెట్టలేకపోయాను చెప్పాను కదా ఇవన్నీ నేను తీయలేదండి అప్పుడు ఇప్పుడు పెడుతున్నాను ఆ క్లిప్స్ అన్నీ ఎప్పుడు శ్రీనివాసంలో ఎక్కువ శ్రీనివాసాలను చేస్తామండి షాపింగు ఇంకా ఈసారి కూడా వెళ్ళాం వెళ్ళామనమాట ఎక్కువ పెద్దగా ఏం చేయలేదు నాకు డైలీ యూజ్ శారీస్ కావాలని చెప్పి అవి తెచ్చుకున్నానండి మామూలు మంచి మంచి శారీస్ అనేవి చాలా ఉన్నాయి ఇప్పుడు అవి అవసరం లేదు అని చెప్పి కొంచెం లైట్గా షాపింగ్ చేశాను ఎక్కువ ఏం తీసుకోలేదండి అండ్ ఇంకా శ్రావణ మాసం వస్తుంది కొంచెం నైటీస్ కూడా కావాలని చెప్పి నైటీలు ఇంకా శారీస్ తీసుకుందామని వెళ్ళాను అనమాట ఇవే కొన్ని పర్చేజ్ చేశాను అవే నేను మీకు చూపిస్తున్నానండి పెద్ద కాస్ట్ ఏం కాదు తక్కువలోనే చేశాను అనమాట ఇది వచ్చేసేసి డిజైన్ కొంచెం వెరైటీగా ఉందని తీసుకున్నానండి బ్లూ బార్డర్ వచ్చేసింది వచ్చేసేసి టూ ఎయిటీ శారీ అండి టూ ఎయిటీనే కానీ మనం ఇంత తక్కువలో తీసుకుంటే శారీ మనం బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఇంకా ఏ అవుతుందండి శారీ కన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎక్కువ అవుతుంది లైనింగ్ క్లాత్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా అవుతుంది చాలా వరకు ఎక్కువ తీసుకొని నేను ఇట్లాగా ఈ సారీ తీసుకున్నాను అనమాట ఇది కూడా టూ ఎయిటీనే అండి ఎక్కువ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకుంటాను డైలీ డైలీ యూజిక్ కూడా చూద్దాం ఈసారి ఎట్లుంటాయో అని చెప్పి తీసుకున్నానండి కానీ క్లాత్ పలసగా ఉంది ఇది అయితే క్లాత్ చాలా బాగుందండి ఇది కూడా టూ ఎయిటీనే కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది డిజైన్ అయితే పాత మోడల్ అయినా కానీ క్లాత్ బాగుందని తీసుకున్నాను ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ అయింది ఈ మూడు శారీస్ టూ ఎయిటీనే అండి ఇది వచ్చేసేసి కొంచెం బాగుందని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి సెవెన్ ఫార్టీ పడిందండి ఇంకా బ్లౌజ్ ఇచ్చాడు అన్నిటికీ బ్లౌజ్ ఇచ్చాడు ఇది వచ్చేసి అంచ్ వచ్చిందండి కలర్ బాగుందని తీసుకున్నాను బ్లౌజ్ వచ్చి ఈ కలర్ అనమాట పళ్ళు కూడా బాగుంది ఈ ఫోర్ శారీస్ తీసుకున్నానండి అంతే తర్వాత వచ్చేసేసి నైటీస్ అవసరం అని చెప్పి కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి సెవెన్ ఫార్టీ రూపీస్ పడిందండి ఈ త్రీ నైటీస్ తీసుకున్నానండి ఇవి ఒకటి ఇది టూ నైంటీ ఫైవ్ అనమాట కాటన్ అండి కాటన్లో తీసుకున్నాను రెండు కాటన్ తీసుకున్నాను కొంచెం వచ్చేసేసి క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉందండి సిల్క్ మిక్స్ అనుకుంటా కొంచెం కాకపోతే మెత్తగానే ఉంది క్లాత్ అందుకని తీసుకున్నాను ఇది ఒకటే కొంచెం రేటు పడింది సిక్స్ సిక్స్ టెన్ ఏమో పడిందండి ఇదొకటి నైటీ తర్వాత ఇది కిందది కూడా వచ్చేసేసి కాటన్ అండి డిజైన్ బాగుందని తీసుకున్నాను అనమాట ఇది కూడా టూ నైంటీ ఫైవ్ పడింది రెండు కాటన్వి టూ నైంటీ ఫైవ్ అండి అండి అదొక్కటే అదొకటే కొంచెం ఎక్కువ పడింది రేటు ఇంతే అండి నేను చేసిన షాపింగ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి స్మాల్ షాపింగ్ అని అదే మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్